హలో దోస్త్, ఎలా ఉన్నారు అంతా? అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం అండమాన్ పోర్ట్ బ్లెయిర్లో ఉన్న అండమాన్ జైల్ని మీకోసం వీడియో తీశాను. ఓకేనా అండి? చూసి ఎంజాయ్ చేయండి. మేము పోర్ట్ బ్లెయిర్లో ఉన్నామన్నమాట. పోర్ట్ బ్లెయిర్లో మ్యాక్సిమం తెలుగు వాళ్ళే ఉన్నారండి. ఇక్కడ ఎలా ఉందంటే సేమ్ మన ఆంధ్ర వాతావరణమే ఉంది. అంటే మన తెలుగు ఏరియాలే అనిపించింది, ఎందుకంటే మ్యాక్సిమం విజయవాడ నుంచి, ఇది విజయవాడకి, చెన్నైకి, ఇంకా అలాగే కోల్కతాకి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఇంకా మన వైజాగ్ వాళ్ళు, అలాగే చెన్నై అంటే తమిళనాడు వాళ్ళు చాలామంది సెటిల్ అయి ఉన్నారన్నమాట. మేము ఉన్న పోర్ట్ బ్లెయిర్ నుంచి మాకు మహా అయితే ఒక 30 మినిట్స్ కూడా పట్టలేదు. ఒక 20 మినిట్స్ మేము వెహికల్స్ తీసుకున్నాము, బైక్స్ తీసుకున్నాం అన్నమాట, తిరగడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ డిస్ట్రిక్ట్ హైకోర్టు ఉంది, అలాగే తెలుగు మీడియం స్కూల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా అసలు? అలాగే మనకి తెలుగు ఫుడ్ కూడా దొరుకుతుంది అన్నమాట, సీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. పోర్ట్ బ్లెయిర్ అంత కష్టంగా ఏం లేదు, మేమున్న ప్లేస్ నుంచి చాలా దగ్గరే అన్నమాట. మేము వచ్చేసాం చూడండి అండమాన్కి, పక్కనే హెల్త్ది ఒక ఆఫీస్ ఉంటే అక్కడ మేము పెట్టామన్నమాట బైక్స్. ఆ తర్వాత మేము వెళ్ళాం చూడండి, మీకు చూపిస్తాను. ఇది అన్నమాట అండమాన్ది. మీరు మొత్తం జైల్ ఎంట్రన్స్ ఇది, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే లోపలికి వెళ్తూ ఉంటే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ది ఈ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం నేతాజీ గ్యాలరీ ఉంది, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ గ్యాలరీ కూడా ఉందన్నమాట. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇక్కడ లోపలికి వెళ్తూ లెఫ్ట్ సైడ్ మొత్తం నేతాజీ గారిది గ్యాలరీ ఉందన్నమాట ఆయనది. అక్కడ తన తల్లిదండ్రుల ఫొటోస్ కానీ, తను మన దేశం కోసం చేసినవి కానీ, అలాగే ఆయన ఆజాద్ హింద్ అనేది స్థాపించారు కదా అప్పుడు మనకి ఫ్రీడంలో భాగంగా, ఫ్రీడమ్ కోసం తను చాలా కష్టపడ్డారనమాట. తను కూడా రియల్ హీరో కాబట్టి తను ఉన్నాడనమాట. అలాగే మనకి బ్రిటిష్ వారితో పాటు మనకి జపాన్ వాళ్ళు కూడా మనల్ని ఆక్రమించుకున్నారనమాట అప్పుడు. సో కాకపోతే బ్రిటిష్ వాళ్ళు చేసినంత జపాన్ వాళ్ళు మనల్ని ఏం చేయలేదు. కాకపోతే ఈయనని దానికి అదే మన జనరల్గా వాళ్ళు అపాయింట్ చేశారనమాట అప్పుడు, జపాన్ వాళ్ళు సేనాధిపతిగా పెట్టారనమాట. అప్పుడు అతను అందులో ఉండి మన మొత్తం మన హిందుస్థాన్లో ఉన్న వాళ్ళందరినీ ఒక ఆర్మీగా వాళ్ళు బాగా వాళ్ళని బాగా ప్రోత్సహించి వాళ్ళల్లో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆజాద్ హింద్ అనే దళాన్ని అతను స్థాపించి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. వీళ్ళంతా కలిసి మన ఫ్రీడమ్ కోసం చాలా ఫైట్ చేయడం జరిగింది అన్నమాట. అలాగే వీర్ సవర్కర్ అని చెప్పేసి మన ఉన్నారన్నమాట, తను కూడా, తను ఒక బ్రాహ్మిన్ అన్నమాట. తను చాలా వరకు ఇప్పుడు ఫైటర్స్లో, మన ఫ్రీడమ్ ఫైటర్స్లో డైరెక్ట్గా పోరాడిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క కవితలు, వాళ్ళ యొక్క ఆర్టికల్స్ ద్వారా మిగతా వాళ్ళందరినీ దానిలోకి, ఉద్యమానికి ప్రోత్సహించేలాగా వాళ్ళని, అంటే ఒక రకంగా వాళ్ళని ఫ్రీడంలో భాగం చేయడానికి, వాళ్ళ ఫైట్లో భాగం చేయడానికి వాళ్ళ యొక్క రచనలు ఎంతో దోహదపడ్డాయన్నమాట. అప్పుడు చూడండి, ఇదంతా అండమాన్ యొక్క ఇదన్నమాట. 7 అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారనంటే, నార్మల్గా ఒక సెల్లో వేసి నార్మల్గా ఉంచేవాళ్ళనమాట. ఇలా కాదు అని చెప్పేసి చాలా క్రూరమైన అతను జనరల్ ఉండేవాడు అనమాట. నేను లైట్ షో పెట్టాను కదా, లైట్ షోలో చూడండి మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట. ఉత్తుతిగా ఎవరైతే వాళ్ళకి తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ, ఇదిగోండి మొత్తం దాని యొక్క చరిత్ర అంతా ఇందులో ఉందన్నమాట. ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళందరినీ చాలా క్రూరంగా హింసించేవాళ్ళు. 7 ఖండాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వేయడం కోసం, 7 ఖండాలు ఉండేవి కదా, 7 ఖండాల వాళ్ళని కూడా చేసేలాగా మొత్తం అందులో వేశారనమాట. 7 ఖండాలకి గుర్తుగా పెట్టారనమాట అది. మొత్తం చుట్టుపక్కల నుంచి ఉన్న మొత్తం మన ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ వేసేసి కొబ్బరికాయలు ఒలిపించేవాళ్ళు, అలాగే చాలా బండ చాకరి చేయించేవాళ్ళనమాట వాళ్ళని. నానా రకాలుగా టార్చర్ చేసేవాళ్ళు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. అసలు కాలాపాని మూవీ చూడండి మీకు అర్థమవుతుంది. చాలా అంటే అసలు యమలోకంలో ఎలాంటి శిక్షలు అమలుపరుస్తారో లేదో తెలియదు కానీ
ఇందులో మాత్రం మన వాళ్ళు అంత క్షోభ అనుభవించారనమాట. మన వాళ్ళు చాలా అంటే చాలా మంది ఆర్టికల్స్ వాళ్ళ యొక్క నోవెల్స్లలో రాశారనమాట మనకి. అలాగే వీర్ సవర్కర్ చాలా ఆయనకి చాలా ఏళ్ళు శిక్ష పడ్డ తర్వాత కూడా తనకి తొందర 50 ఇయర్స్ యావజీవ శిక్ష వేస్తే కూడా 10 ఇయర్స్ లోపే తను రిలీజ్ అయ్యాడనమాట. తన యొక్క రచనలతోని ఎంతో మందిని ఇది చేశాడనమాట, ఇది ప్రొవోక్ చేసి అసలు అంటే ఒక వే అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ గారు కానీ వీర్ సవర్కర్ కానీ వీళ్ళ యొక్క రచనల ద్వారా ప్రేరేపితమైన వాళ్ళల్లో భగత్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇలా చాలా మంది మహాదేవ్ కానీ ఇలా చాలా మంది ఇదయ్యారనమాట. అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు చేసిన పాత్ర మాత్రం అంత ఇంత కాదు, ఆయన కనుమరుగైపోయాడు కానీ అతను చేసిన సేవ వల్లనే మనకి చాలా వరకు మంచి జరిగిందనే చెప్పాలన్నమాట. చూసారా ఇలాంటి టార్చర్ చేసే వాళ్ళు ఇతనికి పాలు పోసారనమాట. అతనికి ఏమంటారు నిరాహార దీక్ష చేస్తే బలవంతంగా తాగించి విరమణ చేయించడం కోసం అని పాలు పోస్తే ఆ పాలు ముక్కులోకి వెళ్ళి తను చనిపోతాడనమాట. అప్పటి నుంచే తిరుగుబాటు అనేది స్టార్ట్ అయిందనమాట. చూడండి 1940 చాలా అసలు చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? గాంధీజీ వీళ్ళందరికంటే సూపర్ హీరో అయినా వాళ్ళు హెల్మెట్స్ యూజ్ చేసుకునేవాళ్ళు జపనీస్. ఇలా చాలా మంది అంటే రాజకీయ 80,000 మంది దాకా పడతారనమాట వాళ్ళు. కాలాపాని అంటే మొత్తం అంతా గలీజ్ వాటర్ అంతా వచ్చి వెనకాల బ్యాక్ వాటర్లో కలిసేదనమాట, వెనకాల సముద్రంలో. అక్కడ సెల్స్ ఉండేవన్నమాట. ఎవరైతే బాగా తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ ఆ బ్లాక్ వాటర్లోకి వదిలిపెట్టేసేవాళ్ళు లేదంటే ఉరి తీసేవాళ్ళు. చాలా ఘోరమైన పరిస్థితి అనుభవించారనమాట మన వాళ్ళు 1942లో. మన జపనీస్ కూడా వాళ్ళు అండమాన్ దీవిని ఆక్రమించుకోవడం జరిగింది అప్పట్లో. వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో జరిగినప్పుడు అప్పట్లో 1942లోనే మన సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఫ్లాగ్ని అక్కడ ఇది చేయడం జరిగిందనమాట, ఫ్లాగ్ హోస్ట్ చేశారనమాట. ఆ తర్వాత ద్వీపం యొక్క కంట్రోల్ మొత్తం నియంత్రణ అంతా తనకే ఇచ్చేసారనమాట. అక్కడ ఫ్లాగ్ పాయింట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇలాగా నిరాహార దీక్ష చేసి భగత్ సింగ్ గారు మహావీర్ని ఇలా పాలు పోసి చంపేస్తారనమాట, తన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట, తనని కూడా ఆ బ్లాక్ వాటర్లో పడేస్తారు. అలాగే నార్నేల్ అని చెప్పేసి మొత్తం వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారనమాట నిరాహార దీక్ష. మన భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఉరి తీయడం జరిగింది బలవంతంగా. వాకర్ అనే క్రూరమైన జైలర్ ఉండేవాడు, వాడే చేశాడనమాట అంతా. తను మొత్తం శిక్షలను అన్నింటినీ చాలా అంటే చాలా తను కమిషన్తో ఇలాగ చాడీలు చెప్పి మొత్తం వీళ్ళందరినీ చాలా రకాలుగా శిక్షించేవాళ్ళు. ఈ మన మన ఇతను ఉన్నాడు కదా సవర్కర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా జైల్లో ఉంచబడింది. వాళ్ళ తమ్ముడిని కూడా చంపేశారనమాట. వీర్ సవర్కర్ చాలా వరకు తన యొక్క రచనలతోని అస్సలు వినేవాడు కాదు, వాకర్ ఎంత చెప్పినా కూడా వినేవాడు కాదు, రచనలు ఆపేశాడు కొన్ని రోజులకి. ఆపేసినా కూడా సీక్రెట్గా తన యొక్క పాటలు పాడేవాడు అనమాట. ఆ పాటలతోని మొత్తం అందరినీ ప్రభావితం చేసేవాడు అనమాట. చూడండి ఇదంతా నేతాజీ గ్యాలరీ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మన జైల్లోకి వెళ్తాము, సెల్స్. ఆ సెల్స్లో కూడా మొత్తం ఎలా ఉండేది, అసలు వాళ్ళకి ఫుడ్ ఎలా ఇచ్చేవాళ్ళు, ఎలా లాక్ చేసేవాళ్ళు. ఇదిగో చూసారా మన వాళ్ళు చెత్త చేయడంలో మన ఇండియన్ ఫస్ట్ ఉంటారనమాట. నిజం చెప్తున్నాను, అంత కంపకం నాకైతే ఆ శంకర్దాస్ జిందాబాద్ గుర్తొచ్చింది. అందులో ఊస్తారు కదా పాన్ ఎవడో ఊసాడు చెత్తఫెలో. ఇదిగోండి ఆర్ట్ గ్యాలరీ అనమాట, ఇదంతా మొత్తము నేతాజీ గ్యాలరీ. మీకు ఇందా చూపించాను కదా కింద, అక్కడ కూడా ఉన్నాయి. ఇదంతా తనకు సంబంధించినవి ఉన్నాయి. ఇంకా అటువైపు వచ్చేసి ఒక రూమ్, వీర్ సవర్కర్ గారు ఉన్న రూమ్ మాత్రం అది అలా చేసి పెట్టారనమాట. చూడండి జానకి నాగ్ బోస్, మదర్ వచ్చేసి ప్రభావతి, నేతాజీ ఫాదర్ మదర్ సుభాష్ చంద్రబోస్ గారు పుట్టింది జానకి నాగ్ బాబు. హర్లీ ఫ్యామిలీ పిక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ స్కూలింగ్ ఫ్రెండ్స్, వాళ్ళ మమ్మీ డాడీ ప్రభావతి జానకి ఫౌండేషన్ ఆఫ్ నేషనల్ ఆర్మీ బోర్డ్ ఆజాద్ హింద్ అంటే షా ఆజాద్ హింద్ చేశాడు. ఆజాద్ హింద్ తలపతి నేతాజీ ఆజాద్ హింద్ అతను అతనే సృష్టించాడు ఆజాద్ హింద్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి. ఇంకో ఆజాద్ హింద్ అనే పేరు తీసుకొచ్చాడు. ఇంకా ఆజాద్ అంటే ఫ్రీడమ్, ఆజాద్ హింద్ అంటే హిందుస్థాన్ని ఆజాద్ గాని ఆడడానికి ఈయన చేసిన పార్టీ ఇవన్నీ.
హీరో ఈ స్మైలింగ్ అయినా నీ కనపడకుండా చేశారు లాస్ట్ మొత్తానికి అని ఇప్పుడైతే ప్రస్తావన కొన్నాడు అది కూడా వేయలేదు వాళ్ళ ఫర్గెట్ నాట్ దట్ ద గ్రేటెస్ట్ కర్స్ ఫర్ మ్యాన్ ఈస్ రిమైన్ సేఫ్ మనిషిగా ఉండడం కంటే పెద్ద శాపం లేదు అది కూడా రాంగ్ ప్రూవ్ అవ్వాలి అలా ప్రిన్స్ గారు తీసారు కానీ ఇతను లేట్గా గుర్తించారబ్బా हीरो सार हीरो जापानीज़ कमांडर अंदर सैल्यूट दीकना द फर्स्ट इगो झांसी राणी ఇంత బాగుంది షా అదే రాణి ఆఫ్ ఝాన్సీ ద ఫస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఆర్మ్స్ బై ద రాణి ఆఫ్ ఝాన్సీ లక్ష్మి బై తర్వాత ఇంకా కూడా మనం చేసాం ఆమె కూడా ఝాన్సీకి రాణి కదే ఆమె పేరేంటి నువ్వు ఆమె చేసావు షా ఝాన్సీకి రాణి ఇంకొక అమ్మాయి కాదు కాకపోతే పెయింటింగ్స్ కానీ ఇంత టార్చర్ అనుభవించాను అదే విజన్ చౌదరి చందీ బీష్ బాష్ చాలా అవునా అది భట్టాచార్య శేఖర్ రాజ్ బాబా 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 అమ్మవారు అదే హిందుస్థాన్ ఎడుస్తుంది సైడ్ చూసి కానీ అప్పట్లో సెలెక్ట్ అయినవి ఇప్పుడు అందుకంటే బాగా ఇస్తారులే కానీ అప్పట్లో ఉన్నవాడితో నేను లేటు అప్పుడు పెయింటింగ్స్ అవునా కదా ఇప్పుడంటే అన్నీ మీకు అన్ని అవైలబిలిటీగా ఉన్నాయి అవును చూసావా వీటాడు బయట నుంచి వచ్చినట్టుగా ఉంది ఏప్రిల్ 2006 వేశారంట ఇది నార్మల్గా ఉంది కదా అసలు కాకపోతే వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి సంబంధించిన లేసిన అనుకుంటే ఇది మస్తుంది బయట నిలిచినట్టుగా సూపర్ హీరో మన రాణి లక్ష్మీబాయి కానీ రుద్రమదేవి కానీ వాళ్ళ పెయింటింగ్స్ చాలా బాగా ఉన్నాయన్నమాట. సంఖ్యలకి సంకేతంగా చాలామంది పెయింటర్స్ చేసిన చిత్రకారులు చేసిన చాలా చిత్రాలని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదిగోండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇలాగ వెళ్ళాలన్నమాట మొత్తం సెల్స్లోకి. ఇక్కడ పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. ఇది వాళ్ళ వీరుల యొక్క ఏమంటారు జైల్ సింగ్ అంట జ్ఞాని జైల్ సింగ్ అతనికి గుర్తుగా స్తూపం పెట్టారు. అలాగే ఇక్కడ ఇది పెట్టారన్నమాట దీనికి ఎక్కొద్దని చెప్పారు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇటు సైడ్ ఇలా జ్యోతి అమర జ్యోతి అని పెట్టారనమాట. ఇది ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటుందంట. చాలా అంటే వందే మాత్రం అని చెప్పేసి మన యొక్క ఇది రాసి ఉంది అనమాట. ఇది ఎప్పుడు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది వాళ్ళ యొక్క ఎప్పటి నుంచి వెలుగుతుందంట 1909 నుంచి వెలుగుతూనే ఉందంట వాళ్ళ యొక్క ఏమంటారు గుర్తుగా అనమాట స్మృతి చిహ్నం అంటారు కదా అలా. ఇదిగోండి జైలు గోడలు చూసారా ఎలా ఉన్నాయో. ఇవి కూడా వెంటిలేషన్ అప్పట్లో చిన్నగా ఉండేవంట ఇప్పుడు పెట్టారు మనకి వెళ్తారు మనం చూడడానికి వీలుగా కొంచెం కన్వీనియంట్ కోసం అని పెట్టారు. కానీ అప్పట్లో అయితే అసలు అండం ఎంత హైట్ ఉన్నాయో తెలుసా అసలు బయటికి వచ్చే అవకాశమే లేదు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. అసలు అవి చూస్తే మీరు అసలు వాళ్ళకి ఎలా పెట్టేవాళ్ళు ఫుడ్ అది ఇది కూడా అసలు ఇప్పుడు ఏదో మనము అంటే విజిటర్స్ కోసం అని చెప్పి టూరిజం లాగా ఇలా పెట్టారు కానీ అప్పట్లో చాలా ఘోరంగా ఉండేదంట. అసలు వెనకాల కాలపాని అమ్మో అసలు ఊహించుకుంటేనే అసలు ఇదంతా ఒక గ్యాలరీ అనమాట. ఇది లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఇదంతా జైలు ఎలా ఉంది జైల్ రూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూడండి. మీకు చూడండి ఓన్లీ 3 పార్ట్స్ అనమాట. 7 పార్ట్స్లో 4 పార్ట్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా అవి తీసేసి మెడికల్ కాలేజెస్ అవి ఇవి కట్టారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి మెడికల్ కాలేజెస్ ఒకటి ల్యాబ్స్ ఇలాంటివన్నీ పనికొచ్చేవన్నీ పెట్టారంట. ఎందుకంటే ఇప్పుడు మన కోసం అంటే ఎవరైతే మహనీయులు ఉన్నారో అలాంటి సెల్స్ మాత్రం వదిలేసి మిగతావన్నీ కూడా యూస్ఫుల్గా ఏం చేస్తారంటే స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా వాటి కోసం అని చెప్పేసి పనికొచ్చేవన్నీ కట్టారనమాట. చూడండి సెల్ ఎలా ఉందో. ఇందులో చాలా మందిని వేసేవాళ్ళు అనమాట ఒకరిని కాదు వాళ్ళ 1, 2 అన్నీ అందులోనే అనమాట. అసలు మేము ఇంత వెంటిలేషన్ కోసం అంత పెద్ద కిటికీ పెట్టిన తర్వాత కూడా ఆ లోపలికి వెళ్తే అస్సలు అంటే ఇతర నార్లు చెప్పాను కదా నేను
తనదన్నమాట ఇది నానేలి. దీనిని కూడా చంపేశారు, ఉరి తీశారు, బలవంతంగా ఉరి తీసి చంపేశారు దీనిని. చూసారా ఎలాంటి ఐరన్ దాంట్లో పెట్టేవాళ్ళో, పాడైపోయిన ఫుడ్ పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళకి, కప్పుకునే దుప్పటి కానీ. అసలు చూడండి ఎలా ఉందో. అసలు మనం నార్మల్గా ఇంట్లో ఉంటే బోరైపోతున్నాం అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఒక రూమ్లో పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు చాలా ఘోరంగా ఉండేది కదా పరిస్థితి. అసలు మోడల్ ఆఫ్ సెల్యులార్ జైల్. మరి ఏమనుకుంటున్నావు నువ్వు పాపా? ఇది సెల్యులార్ జైల్ది మోడల్ అనమాట, అండమాన్ జైల్ది. ఇదిగోండి చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి చూసారా, వీటిలోంచే వెంటిలేషను. అస్సలు మేము ఇప్పుడు ఉన్నాం కదా ప్రస్తుతం, ఇంత రెనోవేట్ చేసిన తర్వాత ఇప్పుడే ఊపిరాడడం లేదు. మరి అప్పుడు ఎలా మరి ఊపిరాడేది, ఎలా ఫుడ్ అసలు సప్లై చేసేవాళ్ళు ఏంటో మనకైతే తెలియదు. చూడండి ఎన్ని నెంబర్స్, 7, 6 మొత్తం 10 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మొత్తం నెంబర్స్? 7 మొత్తం 7 ఉన్నాయి అన్నమాట సెల్స్. ఎవరు ఫొటోస్ పెట్టలా, సేమ్ ఉన్నాయి జైల్స్ అన్ని. చూడవని వాళ్ళని ఇక్కడ టార్చర్ చేసేవాళ్ళు, హలో అందులో పెట్టి కట్టేసి కొట్టేవాళ్ళు. తెలియపోయిందా ఇంత కట్టేసి కొట్టేవాళ్ళు పెట్టేసి. బెంగాల్ విధంగానే సెన్సారే, మనుషులు లేకపోతే ఆగిపోతున్నాయి అవి. కాలే నొప్పి వస్తున్నాయి అమ్మా. స్వాతంత్ర వీరా, ఓకే. వినాయక్ దామోదర్, వీడి సవార్కర్. ఆయన స్పెషల్ కాబట్టి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ నాన్న. అతను ఆయన వాడిన చిప్ప, ఆయన వాడినది పప్పు అందరు పోసేవాళ్ళు ఏమో, కప్పుకోవడానికి ఇది ఇచ్చేవాళ్ళ. ఆయన గురించి రాశారు చూడు ఇక్కడ అమ్మాయి.
ఇవన్నీ కట్టారు ఈ ఫోర్ ఇరగొట్టేసి మెడికల్ సంబంధించి మొత్తము హాస్పిటల్స్ అవి కట్టారు. అదిగో హాస్పిటల్ ఇది మంచిగా యూస్ఫుల్గా కట్టేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అండమంది ఓన్లీ త్రీ ఉన్నాయన్నమాట జైల్స్ సెల్స్ కదా. అంటే మెయిన్ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా జైల్లో. రాసింది వైపర్ జైల్ అని వైపర్ ఐలాండ్ లో రోజ్ ఐలాండ్ పెట్టుకున్నారు రోజ్ ఐలాండ్ పోలేదు కదా. గురుద్వారా చూడు చూసావా బ్రిటిషర్స్ బాంబ్స్ ని ట్రైన్ చేస్తారు. ఇక్కడ లైట్ షో అవుతుంది నైట్ దానికి వస్తాం మేము. సెల్యులార్ జెల్ దీంతో ఆయిల్ తిప్పించేవాళ్ళు అన్నమాట. కానా కాదు ఆయిల్ రా ఆయిల్ బిల్లతో వాళ్ళతో తిప్పించేవాళ్ళు పనులు చేయించేవాళ్ళు ఆయిల్ మిల్లు రాసిన చూడాలి ఆయిల్ మిల్ అని. ఇక్కడ ఇక్కడ కోకోనట్స్ తీపించేవాళ్ళన్నా కోకోనట్స్ తీపిచ్చి ఆయిల్ తీపించేవాళ్ళు చేతితో ఇలా కట్టేసి కొట్టేవాళ్ళు బ్లడ్ వచ్చే వరకు. అదో చూడు ఇలా కొట్టేవాళ్ళు చూసావా చూసి అక్కడ చూపించిందా ఫ్లాగింగ్ ఫ్రేమ్ ఇలా కట్టేసి అవి పెట్టి ఫ్లాగింగ్ ఫ్రేమ్ వీళ్ళకి ఇట్లా ఫెసిలిటేట్ అనమాట. క్రాస్ బార్ ఫెటర్స్కి బెండ్ అవ్వలేరు. ఈ కాళ్ళు కూడా ఇలా బెండ్ అవ్వవు ఇలా బెండ్ అవ్వవు వాళ్ళు వాళ్ళు కూడా బెండ్ అవ్వలేరు. వీళ్ళు వచ్చేసి జస్ట్ బెండ్ అవ్వలేరు. మురళీమోహన్లా ఉన్నాడు ఈయన. తాతలా ఉన్నాడు కదరా ఈయన సేమ్ మన తాతే. వీళ్ళకి కొంచెం ఫెసిలిటేషన్ ఉంటుంది అన్నమాట. ఇదో గాలి వస్తుంది పాసిగారు అంటారు కదా ఊరేస్తారు ఇక్కడ. ప్లీజ్ మైండ్ యువర్ హెడ్. ఇది లాగితే ఇవన్నీ క్లచ్ పడతారు అన్నమాట. పడిపోయిన తర్వాత ఆ శవాల్ని ఇందులోంచి తీస్తారు నాకు తెలిసి. పడిపోతారు చనిపోయిన తర్వాత వాళ్ళని ఇందులో తీస్తారు అన్నమాట. ఎవరైనా వస్తే అనడం మంచిది అంతేనా. రండి కింద రండి చూపిస్తాను ఇంకా పని. ఇంత చీకటిగా ఉంది నేను డోర్ ఓపెన్ చేసి ఒక అడుగు పెట్టాను కానీ ఇక్కడ లైట్స్ వెళ్ళినాయి. ఎందుకు నాకు భయం వేసినట్టు అంటే వామిటింగ్ వచ్చినట్టుగా అంటే నాకు ఫీల్ వచ్చేసింది కిందకు వచ్చేసారు కదా బాక్స్ ఎంత ఫోన్ నేను చెప్పానా చూడండి. డోర్ క్లోజ్ చేస్తే ఆఫ్ అయిపోయినాయి లైట్స్ సూపర్. ఏ ఇది ఇదో పాప అండమా.
మనం తిరిగి వచ్చేసరికి ఇగో మా మొహాలు ఇలా అయ్యాయన్నమాట. అండమాన్ తిరిగేసరికి ఇగో మా మొఖాలు ఇలా తయారయ్యాయి. ఏషియన్ పెయింట్స్, బ్లాక్ ఏషియన్ పెయింట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇదిగోండి మొత్తం జైల్ చూపించేసాను మీకు. నైట్ టైంలో లైట్ షో అవుతుంది, నేను లైట్ షో 3 పార్ట్స్లో పెట్టాను చూడండి. మేము ఇంకా మ్యూజియంస్ అవి తిరగడానికి వెళ్తున్నాం, అవి తర్వాత పోస్ట్ చేస్తాను. ఇగో నైట్ ఎలా ఉందో అండమాన్ జైల్ అది కూడా మీకు లాస్ట్లో పెట్టాను చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండింది. లైట్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లైట్ షో వల్ల మనకి మొత్తం దీని హిస్టరీ అంతా అర్థమైపోతుంది అన్నమాట. అలాగే ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. చూసారు కదా దోస్త్, మీకోసం అని చెప్పి వీడియో పెట్టానన్నమాట. మొత్తం చూస్తే నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా నా వీడియోకి రీచ్ ఉంటుందన్నమాట. అలాగే పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ దోస్త్, మీకోసం ఇలా ఎన్నో వీడియోస్ అండమాన్ విశేషాలు మీకోసం అన్నీ పోస్ట్ చేస్తాను. కాకపోతే నాకు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది కాబట్టి వీడియోకి టైం పడుతుంది అన్నమాట. ఇది దోస్త్ అండమాన్ జైల్ యొక్క విశేషాలు. అలాగే లైట్ షో యొక్క లింక్స్ కూడా మీకు పెడతాను డిస్క్రిప్షన్లో, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మీరు మాత్రం అండమాన్ ఒకవేళ ఉంది అని అవకాశం మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కానీ మన అంటే ఫారిన్ బీచెస్కి తలపించేలా ఉంటాయన్నమాట. సముద్రం దగ్గర ఉన్న బీచెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంజాయ్ చేయండి దోస్త్, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.